న్యూస్ నుంచి వచ్చాను వైఎస్ఆర్ ఆశయాలకు వైఎస్ఆర్ వారసత్వాన్ని దృష్టిలో పెట్టుకునే కొనసాగింపుగా జగన్మోహన్ రెడ్డి ఏపీలో పార్టీ పెట్టారు దానికి సపోర్ట్గా మీరు అక్కడ ప్రభుత్వం ఏర్పడేంత వరకు పోరాటం చేశారు పాదయాత్రలు చేశారు ఆ ఏడున్నర సంవత్సరాల్లో తెలంగాణ ఉద్యోగుల గురించి కానీ తెలంగాణ అభివృద్ధి గురించి కానీ తెలంగాణ ప్రాంతం గురించి ఎప్పుడు కూడా మీరు మాట్లాడలేదు ఏడున్నర సంవత్సరాల తర్వాత ఇక్కడ ఎందుకు వచ్చి ఫైట్ చేయాల్సి వస్తుంది అన్నది ఒక క్వశ్చన్ రెండో క్వశ్చన్ కేటీఆర్ మీ గురించి స్పందించారు ఫస్ట్ టైం వారంలో ఏడు ఉంటే ఒక్కో రోజు ఒక్కో వ్రతం చేస్తారు షర్మిలా కూడా అట్లే చేస్తూ ఉన్నారు పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు అన్నది కేటీఆర్ అంటా ఉన్నారు మూడో క్వశ్చన్ ఏంటంటే మీరు రాజన్న సంక్షేమం తెస్తాను అని చెప్పి మీరు ఉన్నారు ఏంటి అసలు మీ ప్లాన్ ఏంటి తెలంగాణ రాష్ట్రంలో మీ పార్టీ ప్రణాళికలు ఏ రకంగా ఉన్నాయి కేటీఆర్ అంటే కేటీఆర్ ఓ కేసీఆర్ గారి కొడుకా కేసీఆర్ గారు మహిళలని గౌరవించరు మరి కేసీఆర్ గారి కొడుకు గారు మహిళల్ని గౌరవిస్తారని నేను అనుకోవాలా ఎంతమంది మహిళలు ఉన్నారండి టిఆర్ఎస్ పార్టీలో ఎంతమందిని నిలబెట్టారు ఎంతమందిని గెలిపించుకున్నారు ఎంతమంది మంత్రులను చేశారు ఒక్క మంత్రులన్నా మహిళ ఉందా అండి ఏముందా వాళ్ళ వాళ్ళ పార్టీ అయినా పక్క పార్టీ నుంచి తెచ్చుకున్నారా ఎంతమంది వీళ్ళు మహిళల గురించి మాట్లాడతారా వీళ్ళ దృష్టిలో కేటీఆర్ గారి దృష్టిలో మహిళలంటే వంటింట్లో ఉండాలి వ్రతాలు చేసుకోవాలనే అర్థము అంతేగా అంతేగా వాళ్ళ మీటింగులు జరుగుతాయి ఎక్కడన్నా మహిళలు కనిపిస్తారా వాళ్ళ అధికార కార్యక్రమంలో ఒక మహిళ సర్పంచ్ ఉంటే ఆమె కుర్చీ అన్న వేసారా అండి ఏ శతాబ్దంలో బతుకుతున్నామండి తెలంగాణ ఎక్కడుందండి మహిళలు ఎక్కడున్నారండి ఏం గౌరవిస్తున్నారండి సో ఈరోజు మహిళలు వ్రతాలు చేసుకోవాలి అని తేల్చారు పెద్ద మనుషులు సరే మేము ఆడవాళ్ళం కదా మేము వ్రతాలే చేస్తాం అనుకుందాం నేను వ్రతమే చేస్తున్నాను అనుకుందాం నిరుద్యోగుల కోసం వారానికి ఒకసారి నిరాహార దీక్ష చేస్తూ అన్నం మెతుకు ముట్టకుండా నేను వ్రతం చేస్తున్నాననే అనుకుందాం మరి పెద్ద మొగోడు కదా కేటీఆర్ గారు ఏం చేస్తున్నారండి అధికారంలో ఉన్నారు కదా ఏం చేస్తున్నారండి చెప్పండి మీరు చెప్పండి ఏం చేస్తున్నారండి మన రాష్ట్రంలో ఖాళీగా ఉన్న కొత్త జిల్లాలుగా ఏర్పడి ఖాళీగా ఉన్న ఉద్యోగాలు అన్నీ కలుపుకుంటే మూడు లక్షల ఎనభై ఐదు వేల ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉంటుంది కేసీఆర్ గారు ఇంపానండి ఉద్యోగాలన్నీ ఇమ్మనండి నోటిఫికేషన్లు ఇమ్మనండి భర్తీ చేయమనండి నా వ్రతం ఫలించిందని అనుకుంటా పెద్ద మగోడు కదా సాధించాడని కూడా అను